ఆవకాయలు చూసాము, ఇంకా కొన్ని వెరైటీ డిషెస్ కూడా చూసాం కదా. ఇవాళ చాలా స్పెషల్ అయిన డిష్, సమ్మర్ కి చాలా హెల్ప్ చేస్తుంది, అలాంటివి చేసుకోబోతున్నాము, హెల్త్ కూడా ఎంతో మంచిది. దాని హెల్త్ బెనిఫిట్స్ రెసిపీ ఏంటో తెలుసుకోబోయే ముందు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవాళ రాగి జావ చేసుకోబోతున్నాము, కానీ అందరిలా కాదు, కొంచెం కొత్తగా. ఇది చాలా పాతకాలం కదా ఈ స్టైల్. నార్మల్ గా రాగి జావ అంటే నీళ్లు కొంచెం ఎసరు పెట్టి మనం పిండి వేస్తాం, కానీ ఇవాళ అలా చేయట్లేదు. ఎప్పుడు తింటాం ఇది? చాలా పాతదమ్మా, నీకు కూడా తెలియదు కదా ఎప్పుడు. సో చాలా పాతకాలపు ట్రెడిషనల్ వే లో చేసుకోబోతున్నాము, హెల్త్ కి ఎంతో మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి అంటే అమ్మా, అప్పుడు బియ్యం ఎక్కువ దొరికేవు కాదు పొరుగు రోజుల్లో, అందుకని ఇవి ఈజీగా దొరికేవి, రాగులు గంటెలు ఇలాంటివన్నీ. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాటిని పొడి చేసి రాత్రి నానపెట్టి ఉదయాన్నే నేను క్వాంటిటీ ఎక్కువ చేసుకునేవారు, చేసుకుని అదే తినేవారు. అందులోనే మనకు కావాల్సిన పప్పు కూర చారు ఏం కావాలని చేసుకుంటున్నాము, అది చేసుకుని తినేవారుగా. సో అందరికీ తెలిసిన విషయమే, రాగులు రాగి చాలా మంచిది, దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులోనే మనం ఫర్మెంట్ చేస్తాం అంటే రాత్రంతా వదిలేస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ అందులో యాడ్ అవుతాయి, అవేంటో తెలుసుకుందాము. దానికన్నా ముందు అమ్మమ్మ గారు ఏం చేశారన్నది కూడా మనం తెలుసుకుందాం. ఈ రెసిపీ మనం చేయాలనుకున్న ముందు రోజు మా స్టైల్లో చేయాలంటే ముందు రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రాగి పిండి నార్మల్గా మనకి బయట దొరికేదే కదా, దాన్ని తీసుకుని ఏం చేసాం, నీటిలో నానబెట్టాను. జస్ట్ వాటర్ వేసి నానబెట్టావు, ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నారు, దాన్ని నీటిలో నానబెట్టుకున్నారు, అంటే అది మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలా. సో ఒక నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం పిండి పెట్టి ఉడికించాలి. సో అది కూడా చూద్దాం. ముందు రోజు రాత్రి కొంచెం కప్పుతో పిండి తీసుకుని నానబెట్టుకుందాము నీళ్ళు వేసి. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఉంచుకుందాము, రేపు పొద్దున్నే తయారు చేసుకోండి. ఇలా ఊరుతుంటాం ఇది. సో ఫస్ట్ నీళ్ళు ఎసరు పెట్టుకున్నాము, ఒక మూడు గ్లాసులు దాకా, ఒక గ్లాస్ కి మూడు అలాగ ఎసరు పెట్టుకున్నాము, అది బాగా మరగాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకోవచ్చు, సాల్ట్ వేయచ్చు. సో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి. ఈ లోపుని సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చిలో ఫైన్గా చాప్ చేసుకుంది, ఆనియన్ ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము, అది మరికేలోపు. ఇప్పుడు మనం పిండి వేసేసుకోవచ్చు, కొంచెంగా వేయాలి, కలుపుతూ వేసుకోవాలి కదా. ఇందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు దగ్గర పడుతుంది కదా. సో ఇది మనం కంటిన్యూస్ స్టిరింగ్ తోనే ఉండాలి, ఎందుకంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడైతే కుక్ అయింది లేని అంటే చాలా మంది, కొంతమంది ముద్దగా తింటారు, సో ఉడికింది అంటే కొంచెం కలర్ మారుతుంది, కొంచెం లూజ్ గా అంటే తినేటప్పుడు లంచ్ కి బదులుగా కూడా ఇది వేసుకుని తినేవారమ్మా. అప్పుడు బియ్యం దొరికామని చెప్పాను కదా, దొరికివు కదండి, ఇదే తినేవారమ్మా రైస్ బదులుగా. మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో వేసుకోవచ్చు, కూర అవన్నీ వేసుకుని గట్టిగా చేసుకోవాలి, మన ప్రిఫరెన్స్ బట్టి మనం దీన్ని థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పసిపిల్లలకు కూడా పట్టచ్చు అమ్మా, పాలు పడిన వాళ్ళకి కూడా ఇది పట్టుకోవచ్చు. సో చూసారు కదా ఇది దగ్గర పడుతుంది, ఇంకొంచెం మాకు కొంచెం లైట్ గా అంటే మనం మరీ థిక్ గా తినాం కదా. సో కొంచెం చారుడుగానే ఆఫ్ చేసేసుకుంటున్నా, ఇది ఇంకో కుక్ అవ్వడానికి ఇంకో 2-3 మినిట్స్ పట్టచ్చు, ట్రాన్స్పరెంట్ గా అవుతుంది కదా. సో అది ఇంకా అయిపోయినా, ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనిద్దాము, ఇది చల్లారే లోపు దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం.
సో అందరికీ తెలిసిన విషయమే రాగులు రిచ్ ఇన్ కాల్షియం బోన్ హెల్త్ కి బోన్ డెవలప్మెంట్ కి చాలా మంచిది అందుకే చంటి పిల్లలకు కూడా పెడతారు నెక్స్ట్ పాలకు పడని వాళ్ళు కూడా రాగిజావ పెడతారు అంటే పిల్లలకు పెట్టేటప్పుడు మజ్జిగ కాకుండా ఉట్టి పాలు వేసుకుంటారు పాలు షుగర్ వేసి బెల్లం వేసి కూడా ఉడికించుకుంటారు నెక్స్ట్ పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మజ్జిగ వేసుకుంటారు ఏమి ఇష్టం లేని వాళ్ళు అయితే ఉట్టేది కూడా తింటూ ఉంటారు నెక్స్ట్ మనం ఫర్మెంట్ చేసుకున్నాం రాత్రి అంతా అందులో ఒక మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది ఆ మంచి బ్యాక్టీరియా వల్ల మన గట్ హెల్త్ కి ఇంటెస్టైన్స్ కి అన్నిటికీ చాలా మంచిది అది ఒక మంచి ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది నెక్స్ట్ ఫర్మెంట్ చేయడం వల్ల కొంచెం పులుపు దనం కూడా వస్తుంది కదా పాలు పెరుగు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు ఆ పులుపు కొంచెం పర్లేదు అది తినచ్చు నెక్స్ట్ ఎనీమియా ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఆడవాళ్ళకి చాలా మంచిది విటమిన్ డి ఉంటుంది నెక్స్ట్ నిద్రలేం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు డయాబెటీస్ కి చాలా మంచిది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కానీ ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తగ్గించడం మంచిది ఎందుకంటే ఆక్సలైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి రాగుల్ని ఇది అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ టిఫిన్స్ లోకి మనం ఇడ్లీ పిండి చేసుకుంటాం దోశ పిండి చేసుకుంటాం అలాంటప్పుడు ఒక కప్పు రాగి పిండి కూడా వేసేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ గాను ఉప్మా గాను మన ఇష్టం ఏ రకంగా అయినా సరే స్నాక్ చేసుకోవచ్చు టిఫిన్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకున్నామంటే అందులో హాఫ్ కప్ రాగి పిండి వేసేసుకోవచ్చు లేదా రాగులు నానబెట్టి కూడా మనం వేసుకోవచ్చు తర్వాత రాగి మాల్ట్ అని చెప్పేసి పిల్లలకి వేయించేసి మొక్కలు వచ్చి ఇలాంటి కూడా చేసుకోవచ్చు సో అది ఇంకోసారి మనం చేసి చూపిస్తాం నెక్స్ట్ బయట మనకి రాగి ఫ్లేక్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అలాంటి వాటిలో చుడ్బాన్ చేస్తారు కదా అలాంటివి చేసుకోవచ్చు ఇంకా స్నాక్స్ లో ఇప్పుడు మురుకులు అలాంటివి ఉంటాయి ఎందులో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట హెల్త్ కి ఎంతో మంచిది స్ట్రెస్ తగ్గుతుంది మెయిన్ గా రాగి వల్ల స్ట్రెస్ తగ్గుతుంది నెక్స్ట్ రాత్రిపూట తినద్దు అంటారు ఇలా ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం హెల్త్ కి ఎంతో మంచిది ఎప్పుడు మీరు కొంచెం ముడికిచ్చుకుని అలా చేసుకునేది కన్నా ఒక్కసారి ఇలా ఫర్మెంట్ చేసి చూడండి ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది నెక్స్ట్ మన బాడీ కూలర్ గా పనిచేస్తుంది కడుపులోకి వెళ్ళగానే చల్లగా ఉంటుంది హెల్త్ కూడా ఎంతో మంచిది నెక్స్ట్ మట్టి పాత్రలో కూడా చేస్తారు అంటారు కదా సో అలా చేసుకున్నా మట్టిలో మనము ఆ పాత్రలో ఏం వేసినా నీళ్లు వేసినా ఐస్ లా ఉంటుంది కదా సో ఇలాంటిది కానీ ఎక్కువ మంది వాసన నచ్చిన వాళ్ళు వేడిగా ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఇష్టం ఉంటే చల్లగా కూడా తాగొచ్చు హెల్త్ కి ఎంతో మంచిది చాలా సింపుల్ గా అయిపోతుంది డయాబెటిక్ వాళ్ళు ఇంచుమించు డైలీ చాలా మంది తాగుతూ తీసుకుంటున్నారు ఇప్పుడు అది తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ హై అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఉండొచ్చు మొత్తం ఇదే తీసుకోవాలని లేదు మనము చెప్పినట్టు ఆకలి కూడా బాగా పుడుతుంది అంటారు మా ఆకలి లేని పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆకలి బాగా పుడుతుంది అని కూడా అంటారు నువ్వు విద్య వాళ్ళకి మన విద్య చిన్నప్పుడు వాళ్ళకి పాలు పడేవి కాదు పడకపోతే ఇవే సీసాలో పట్టి వడకట్టేసి సీసాలో పోసి పట్టేసి సో అదే అండి రాగిజావ వల్ల ఇంకా ఎన్నో 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 బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని చెప్తే బాడీ గట్టిగా అవుతుంది అంటారు బాడీ చాలా గట్టిగా కాల్షియం ఎముకలు గట్టితనం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అది చల్లారిపోయి అంటుంది ఇంకా దాన్ని కూడా షిఫ్ట్ చేసుకుని ఏం చేయాలో చూద్దాం సో దానికన్నా ముందు పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు పుల్లటి పెరుగైనా చప్పటి పెరుగైనా పాలు కూడా వేసుకుని తినొచ్చు సో దీన్ని తొరకలు లేకుండా మనము బాగా విస్క్ చేసుకోవాలి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏ వేసుకుంటే అవి అది ఉంటే బాగోదు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి సో ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఒక దాంట్లో షిఫ్ట్ చేసి వస్తున్నాం సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అవి ఉన్నాయి కదా అది కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది ఇది వరకు తెలుగు పిండి అవి వేసుకుని తినేవారు కదా పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు ఇలాగా ఉదయాన్నే చాలా మందికి ఈ కూరలు పులుసులు అలాంటివి చేసుకోవడం చేసుకోలేరు కదా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా ఏంటంటే పొలంకి వెళ్ళిపోయే వాళ్ళు పని పొలం చేసుకోవడం శుభ్రం ఎక్కువగా చేసేసుకుని ఇందులో వేసుకుని తినేసి కొంచెం పట్టుకెళ్ళిపోయేవారు అనమాట ఆ పొలాలకి అప్పుడు ఏంటి వాళ్ళకి కూర చేసుకోవడం తెలియదు ఉల్లిపాయలు నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని తినేవారు ఇది పులపులగా ఉంటుంది కారం కమ్మదను
చూసారు కదా ఇది ఎంతో ఎనర్జీ ఇస్తుంది మనకి. ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇష్టం లేని వాళ్ళు, అంటే నూని అలా ఇష్టం లేని వాళ్ళు అయితే దీన్ని తినేసి హ్యాపీగా అయిపోవచ్చు. ఇది వెయిట్ లాస్ కి కూడా ఎంతో మంచిది. ఇది మనము కొంచెం పిండిని కూడా వేయించి పక్కన పెట్టుకుని కూడా చేసుకుంటారట. నెక్స్ట్ దీన్ని ముద్దగా చాలా ముద్దగా చేసుకుని రాత్రంతా దాన్ని కూడా ఫర్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, బాడీకి కూలింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కొందో మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో తో మీ కోసం. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బై బై.